సో ఎడా ఉంది పెడన నియోజకవర్గంలో ఈసారి జగన్ గారు 5 ఏళ్ళు పాలన చేశారు కదా గెలిచిన తర్వాత, ఎలా అనిపిస్తుంది మీకు? సూపర్ గా ఉందన్న. సూపర్ గా ఉందా? ఎక్సలెంట్. జగన్ అంటారా? అమ్మఒడి గాని నేతనా ఇస్తాం గాని. అయితే మరి ఇప్పుడు పెడన నియోజకవర్గంలో టికెట్ రాము గారికి ఇచ్చారు, రాము గారి పరిస్థితి ఎలా ఉందన్న? ఇక్కడ పైన జగన్ అన్న, ఇక్కడ ఉప్పల రాము అన్న. అంతేనంటారా? అంతే అన్న. కృష్ణప్రసాద్ 50,000 మెజార్టీతో గెలుస్తున్నాం పెడన టికెట్. 50,000 మెజార్టీ అంటే ఏంటన్నా అంత కాన్ఫిడెన్స్ రాము గారి మీద? జగన్ అన్న ఇచ్చిన పథకాలు, రామన్న చేసిన మంచి మేలు. ఓకే, ఎలా ఉంటుంది రామన్నకి ఇప్పుడు? అంటే టికెట్ ఇచ్చారు, ఇంతవరకు ఎప్పుడు లేదు అంటే ఎలా, అసలు ఏంటి నమ్మకం మరి? రామన్న వాళ్ళ నాన్నగారు రాంప్రసాద్ గారు చేసిన ఉపయోగాలు ప్రజలకి చాలా ఉపయోగపడింది, అలాగే మా రామన్న చేస్తాడనే నమ్మకం. మా జగన్ అన్న రాజశేఖర రెడ్డి గారు ఎలా చేశారో, జగన్ అన్న చేస్తాడని ఎలా గెలిపించామో రాంప్రసాద్ గారు అలాగే చేశారు. చాలా చేశారు, అలాగే రామన్న గెలిచిన తర్వాత చేస్తాడని మా నమ్మకం. టికెట్ ఇచ్చారు, గెలిస్తే ఇంకా బాగా చేస్తారు అనుకుంటున్నారు? 100%. పైన జగన్ అన్న, ఇక్కడ రామన్న. జై జగన్. మూడు పార్టీలు కలిసి టీడీపీ నుంచి వస్తున్నాయి కదా? మూడు కాదన్న, ఇంకో 40 వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం, ఇక్కడ కింద ఉప్పల రాము అన్న ఎమ్మెల్యే గారు, కాబోయే మినిస్టర్ కూడా.